సరే రాజమౌళి గారి సినిమా అంటే కిరవాణి గారి మ్యూజిక్ అని అందరు ఫిక్స్ అయిపోతారు. మీరు కొత్త ట్రై చేయొచ్చు కదా రాజమౌళి గారు. ఓ ఇట్లా అంటే వినపడిపోయిందా? అవును విను. సార్ ఏనుగుకి సింహం నుంచి ప్రమాదం ఉందండి, పులి నుంచి కూడా ప్రమాదం ఉంటది. ఇప్పుడు సింహం పులి ఏకమైపోయి నన్ను చంపాలని చూస్తే నేను ఏం చెప్పాను? చెయ్యడం మీరు ఐరావుతాం, మీరు ఏనుగు కాదు. అంటే నా ఆకారం బట్టి చెప్తున్నాను. పాకాలకేమో కానీ ఆకారం మాత్రం చాలా భీకరంగా ఉంది. మీరు ఇప్పుడు బెట్ చేశారా? నేను చాలా బిజీ రాజమౌళి అని. బిజీ అని బెట్ చేయలే కానీ నాకు ఒక్కొక్కసారి నచ్చింది, తను నచ్చలేదు అన్నప్పుడు అట్లాంటిప్పుడు గొడవ జరుగుతుంది. ప్రొఫెషనల్ వర్క్. ఒక్కోసారి తనకు నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది తనకు నచ్చదు, అట్లాంటప్పుడు గొడవలు అవుతుంటాయి. ఇప్పుడు గెలుపు ఎవరిది అప్పుడప్పుడు? గెలుపు ఏంటంటే అట్లాంటి గొడవలు 4-5 సార్లు అవుతున్నాయి అనుకోండి సినిమాలో, 2 సార్లు తనకి ఇచ్చేసి 2 సార్లు నేను తీసుకుంటాను. ఇప్పుడు చేసిన సినిమాలో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎక్కడ విభేదించుకున్నారు? ఎక్కడ ఆర్ఆర్ఆర్లోనండి? చెప్పండి. ట్రైలర్ సార్, ట్రైలర్కి నేను ఒక రకంగా మ్యూజిక్ అనుకున్నానండి. ఆ మ్యూజిక్ తనకు నచ్చింది కానీ ఏదో ఇలాగే జనాభిప్రాయం తీసుకుని మళ్ళీ వేరే రకం పెట్టమన్నాడు అండి. నేను కొంచెం అలిగి సరే మీరు ఏదో చేసుకున్నాను, దాన్ని కూడా చేయాల్సింది నేనండి. మళ్ళీ అట్లాంటి గొడవలు అవుతుంటాయి. ఎవరికి మార్చారా? లేకపోతే ట్రైలర్ తనకి ఇచ్చేసానండి. మళ్ళీ ట్రైలర్ తనకి ఇచ్చి టైటిల్స్ నేను తీసుకున్నాను. మీ మీద 500 కోట్లు పెడితే అలగల. అంటే చెప్పింది చేయాలిగా. చెయ్యాలండి, మనస్సాక్షి అనేది ఉంది కదండి. నెక్స్ట్ పిక్చర్ నేను చేస్తాను. మ్యూజిక్ అండి, అది 2 నిమిషాలే నాకు. ఇప్పుడు మీ అన్నదమ్ములు ఎప్పుడైనా గొడవ పెడితే అక్క చెల్లెళ్ళు వచ్చి తేల్చారండి? ఎప్పుడన్నట్టు మళ్ళీ రమ్మ కొంచెం కల్పించి ఉంటుంటారు. స్టార్ట్ అవబోతా ఉంది అన్న టైంలో స్టవ్ సిమ్లో పెడతారు వచ్చి. ఇప్పుడు ఇంకోటి అండి, మేమంటే సినిమాకు షికారుకి వెళ్ళాలంటే ఒక ఆరేసి పోతాం. ఇప్పుడు బయలుదేరితే పెట్టాలేనా? మొత్తం బయలు ఎర్ర బస్సులు మాట్లాడుకుని బయలుదేరుతారా? గ్రావిటీ అని ఒక ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాం. అవును గ్రావిటీ. టైటిల్స్ లో చాలా పెద్ద జూమ్ బ్యాక్ ఉంటుందండి. అంటే భూమితో స్టార్ట్ అయ్యి అందరూ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో చూస్తున్నాం. ఇలా బాగా తీసుకెళ్ళండి, ఒక 2 నిమిషాలు టైటిల్స్ లో తీసుకెళ్ళి ఇట్లా యూనివర్సిటీ లోకి తీసుకెళ్ళాడు. ఇలా తీసుకెళ్ళగానే మా వాడు పక్కనే ఉన్నాడు కదండి, జై బాలయ్య అన్నాడు. అంటే అనేసరికి సినిమా మర్చిపోయి అందరూ హాయిగా ఒక 5 నిమిషాలు ఎంజాయ్ చేశారు.